హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సమగ్ర శిక్ష ఉద్యోగాల భర్తీకి ఈ నెల 22-23 రోజు జరగాల్సినటువంటి పరీక్ష పోస్ట్ పోన్ అయ్యి 23-24 తేదీలలో నిర్వహించడానికి నియామక మండలి సన్నద్ధమైందండి. అయితే ముందుగా తెలియజేసినటువంటి 22 తారీఖు షెడ్యూల్లో టీఎస్ఎస్పిడిసిఎల్ ఉద్యోగానికి సంబంధించినటువంటి పరీక్ష ఉండడం వలన పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అయితే ఈ నెల 23 మరియు 24 తేదీలలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. దానికి సంబంధించినటువంటి పేపర్ కట్టింగ్ మనం ఇక్కడ చూడొచ్చు. 23-24 ఎంఐఎస్ కోఆర్డినేటర్ పరీక్ష అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాఠశాల విద్యాశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐఈఆర్పి, ఎంఐఎస్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ అసిస్టెంట్ ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులకు డిసెంబర్ 23-24 తేదీలలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు అని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతి పత్రికలో రావడం జరిగింది. అయితే ముందుగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో, అంటే ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఏముంది అని అంటే 22 తారీఖు మరియు 23 తారీఖును సూచించడం జరిగింది. దాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ముందస్తుగా ప్రకటించినటువంటి షెడ్యూల్ను మనం ఇక్కడ చూడొచ్చు. 22 డిసెంబర్ 2019 సెషన్ 1లో 9 గంటల నుంచి 11:30 వరకు ఐఈఆర్పి అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ మండల స్థాయి ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తామని, అండ్ 22 డిసెంబర్ 2019 సెషన్ 2లో 2 గంటల నుంచి 4:30 వరకు డాటా ఎంట్రీ ఆపరేటర్ మండల లెవెల్ మరియు జిల్లా స్థాయి ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఇదే తారీఖు మనకు 22 రోజు టీఎస్ఎస్పిడిసిఎల్కు సంబంధించినటువంటి పరీక్ష ఉండడం వలన దీన్ని ఒక్కరోజు పొడిగించడం జరిగింది. అంటే 22 తారీఖు రోజు జరగాల్సినటువంటి పరీక్షను 23 రోజు నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు. 23 తారీఖు రోజు జరగాల్సినటువంటి పరీక్ష అసిస్టెంట్ ప్రోగ్రామరు, సిస్టమ్ అనలిస్టు ఈ ఉద్యోగాలకు జరిగినటువంటి పరీక్ష సెషన్ 1లో జరిగేటువంటి పరీక్షను 24 తారీఖుకు పొడిగించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయాలి. హాల్ టికెట్లు కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి హాల్ టికెట్స్ కూడా ఇవాళ రేపట్లో రావచ్చు. ఇవాళ నైట్ అప్డేట్ కావచ్చు, లేదంటే రేపు అప్డేట్ కావచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, నా వెబ్సైట్లో www.eguramtv.com దీనికి సంబంధించినటువంటి కొన్ని పీడిఎఫ్ ఫార్మాట్లు అన్నీ అందుబాటులో ఉంచాను. అంటే సమగ్ర శిక్షకు సంబంధించి, కేజీబీకి సంబంధించి 20 మార్కులకు సంబంధించినటువంటి డేటా ఉంది కదా, దానికి సంబంధించిన కొన్ని వివరాలు నేను అందజేశాను ఇక్కడ. ఫ్రీ ఈబుక్స్ కాలంలో నాలెడ్జ్ అండ్ సమగ్ర శిక్ష అండ్ డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్కు అండ్ టోటల్ డీటెయిల్స్, స్కీమ్స్, ఫీచర్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అని ఈ విధంగా 4 రకాలైనటువంటి అప్డేట్స్ని నేను అందజేశాను మీకు. నా వెబ్సైట్లో నుంచి చూసుకోవచ్చు. లింక్ని నేను డిస్క్రిప్షన్లో అందజేస్తాను. సమగ్ర శిక్ష స్టడీ మెటీరియల్ అని ఉంటుంది. ఈ విధంగా 4 పోస్టులు ఉంటాయి, వాటి నుంచి మీరు చూసుకోవచ్చు. పీడిఎఫ్ రూపకంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా గెస్సింగ్ ప్రకారం నాకు తెలిసి ఇందులో నుంచి ఈ నేను అందజేసినటువంటి పీడిఎఫ్ ఫార్మాట్లో నుంచి 8 నుంచి 12 మార్కుల వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చూసుకోండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంకే అప్డేట్ ఉన్నదో నేను ముందు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇది యూజ్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ మన యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.